హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యూపీవీసీ విండోస్ గురించి అయితే తెలుసుకుందామండి. అంటే వీటి రేట్లు ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు, అలాగే వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు, వీటిని ఉపయోగించుకోవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే అడగటం జరుగుతుందండి యూపీవీసీ విండోస్ గురించి అయితే చెప్పమని చెప్పి. అందుకని ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇద్దాం అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ కిటికీలు అనేవి మనకి తక్కువ బడ్జెట్లో రావడం జరుగుతుందండి. తక్కువ బడ్జెట్లో ఇల్లు పూర్తి చేసుకోవాలనుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇవి అపార్ట్మెంట్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, అలాగే షాపుల్లో యూస్ చేస్తారు, షాపింగ్ కాంప్లెక్స్లో ఇలాంటి చోట్ల అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సింపుల్ బడ్జెట్లో రేకుల షెడ్లు ఇలాంటివి కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ వీటిని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యూపీవీసీ విండోస్ అనేవి మనకి అన్ని రకాల సైజెస్లో మనకి అందుబాటులో దొరుకుతాయండి. అలాగే ఇవి వచ్చేసి మనకి ఓపెన్ డోర్లో కావాలన్నా మనకు దొరుకుతాయి, అలాగే స్లైడింగ్ డోర్స్లో కావాలన్నా కూడా మనకి ఈ యూపీవీసీ విండోస్ అనేవి మనకి ప్రజెంట్ దొరకడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ విండోస్ పెట్టించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ లోపల వైపు కానీ బయట వైపు కానీ గ్రిల్స్ అనేవి పెట్టించుకొని తరువాత ఈ విండోస్ పెట్టించుకున్నట్లయితే బాగా మనకి ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది అన్నమాట. మనకి ఇంట్లోకి ఎవరైనా రాకుండా ఉండటానికి, అలాగే కోతులని పిల్లులని ఇలాంటివి మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి కూడా ఈ గ్రిల్స్ అనేవి పెట్టించుకుంటే మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఈ గ్రిల్స్ అనేవి. అలాగే ఫ్రెండ్స్, ఈ యూపీవీసీ విండోస్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే ఇవి మనకి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్తో అయితే మనకి రావడం జరుగుతుందండి. అలాగే ఇవి టర్మెట్ ప్రూఫ్ అనమాట. టర్మెట్ ప్రూఫ్ అంటే మనకి చెదలు అనేది అసలు పట్టే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. అలాగే ఈ ఫైర్ ప్రూఫ్గా కూడా మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మనకి నార్మల్ చెక్క కిటికీలతో పోల్చుకున్నట్లయితే అవి వచ్చేసి మనకి క్రాక్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే రెక్కలు పగలటం, మనకి గాలి ఇలాంటిది కొట్టినప్పుడు రెక్కలు టపాటపా మనకి కొట్టుకొని అవి పగిలే ఛాన్సు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అట్లా ఉండే గ్లాస్ పగిలే ఛాన్సు ఇలాంటివి కొన్ని అయితే ఉంటాయి నార్మల్ కిటికీలు యూస్ చేసుకున్నట్లయితే. బట్ ఈ యూపీవీసీ విండోస్ యూస్ చేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి రాకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ అనమాట. ఇటు సౌండ్ అటు సౌండ్ ఇటు వినపడకుండా మనకి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇవి తడిస్తే ఏమైనా తుప్పు పడుతుందా అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ ఖచ్చితంగా వీటికైతే తుప్పు అనేది పట్టదండి మనకి, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్తో కొన్ని కెమికల్స్ ఇవన్నీ మిక్స్ చేసి చేస్తారు కాబట్టి తుప్పు పట్టే ఛాన్స్ అయితే వీటిలో ఉండదండి. ఫ్రెండ్స్, అదే మనం నార్మల్ విండోస్ కానీ తీసుకున్నట్లయితే ఈ విండోస్లో వచ్చేసి ముందు మనకి ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలండి, తర్వాత కట్టుబడి అనేది కడతారు. కట్టుబడి కట్టిన తర్వాత మనకి ప్లాస్టింగ్ ఇలాంటివి చేస్తారు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత రెక్కలు అనేవి వీటికి డిజైన్ చేసుకోవాలి. ఆ రెక్కలు డిజైన్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి గ్లాస్ ఫిట్టింగ్ ఇలాంటివన్నీ చేయించుకుంటారు. ఆ తర్వాత తీసుకెళ్లి మళ్ళీ ఫ్రేమ్కి అయితే బిగిస్తూ ఉంటారు. దాని తర్వాత వాటికి పెయింట్ ఇలాంటివన్నీ వేసుకొని ఫైనల్ కోటింగ్కి అయితే తీసుకొస్తూ ఉంటారండి నార్మల్ విండోస్ అయితే. అదే ఈ యూపీవీసీ విండోస్లో అయితే మనకి ఇవన్నీ ఏముండవు. మనం ఒక సైజ్ అనేది వాళ్ళకి ఇచ్చామంటే కరెక్ట్గా ఆ సైజులో మనకి కిటికీని అనేది తీసుకొచ్చి మనకి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత కానీ లేకపోతే వర్క్ మొత్తం చేసుకోక ముందు కానీ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీటిని తీసుకొచ్చి సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మనకి చాలా టైం సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ యూపీవీసీ విండోస్ వల్ల నార్మల్ విండోస్తో పోల్చుకున్నట్లయితే. అలాగే ఫ్రెండ్స్, ఇంకొంతమందికి ఇంకొన్ని డౌట్లు అయితే రావచ్చు. అదేంటంటే మనం ఎండ ఎక్కువగా ఉండే వైపు ఈ విండోస్ అనేవి పెట్టుకుంటే ఎండకి ఇవి కాలటానికి అవకాశం ఉంటుంది కదా అని అడుగుతారండి. అంటే ఈ విండోస్ని టచ్ చేస్తే మన చేతులు కొంచెం కాలే టైప్లో మనకి వస్తాయా అని చెప్పి కొంతమందికి అయితే డౌట్ రావచ్చు. అలా ఏం రాదండి, ఎంత ఎండలో ఇవి కాలినా సరే మనం పట్టుకున్నా కొంచెం వేడెక్కుతూ ఏమో అంతేగాని మనకి కాలే అంత వేడినైతే ఇవి ప్రొడ్యూస్ చేయవండి ఈ విండోస్ అనేవి. ఫ్రెండ్స్, అలాగే ఈ యూపీవీసీ విండోస్ వచ్చేసి మనకి నార్మల్ విండోస్తో పోల్చుకున్నట్లయితే చాలా వెయిట్లెస్ అండి. అంటే చాలా వరకు మనకి బరువు తక్కువగా ఉంటాయి. మనం వీటిని ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఈ యూపీవీసీ విండోస్ వాడుకోవడం వల్ల మనకి పెయింట్ ఖర్చు అయితే మనకి మిగిలే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనం దీనికి పెయింటింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే పాలిష్ ఇలాంటివి చేయించాల్సిన అవసరం అయితే లేవు. ఇవి వచ్చేసి మనకి లిమిటెడ్ కలర్స్లో మనకి దొరకడం జరుగుతుందండి. సింపుల్గా వైట్ కలర్లో వస్తూ ఉంటాయి, అలాగే లైట్ క్రీమ్ కలర్లో వస్తూ ఉంటాయి ఈ విండోస్ అనేవి. అలాగే మనకి రోజ్ వుడ్ పాలిష్ చేసిన
కలర్లో కూడా ఈ మధ్య కొత్తగా రావటం జరుగుతుందండి. అలాగే వుడ్ ఫినిష్తో కూడా మనకి ఈ విండోస్ అయితే రావటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన కలర్స్లో మీకు నచ్చింది అయితే మీరు తీసుకుంటానికి ఆప్షన్ అనేది ఉంటుంది. అంతేగాని మీకు పర్టికులర్గా ఒక కలర్ కావాలంటే ఆ కలర్లో మనకి ఈ విండోస్ అనేవి దొరకవండి ఫ్రెండ్స్. అలాగే వీటి యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే ప్రజెంటు వీటి యొక్క ధర అనేది మీరు తీసుకునే క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి మనకి ఏరియాని బట్టి కూడా కొంచెం మారుతుందండి. సుమారుగా స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 350 రూపాయల నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్లో ఇవి దొరకడం జరుగుతుంది. 350, 380, 400, 500 ఇలా రేట్ అనేది పెరగడమే జరుగుతుందండి. ఎందుకంటే వీటిలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఒక్కొక్క స్టెప్ మారే కొద్దీ ఒక్కొక్క రకంగా దొరుకుతుంది. స్క్వేర్ ఫీట్కి అయితే 350 రూపాయల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక 4x4 సైజులో ఉండే కిటికీ అనేది మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే 16 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుందండి 4x4 కిటికీ అనేది. అప్పుడు దీనికి వచ్చేసి సుమారుగా 5600 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఒక విండో తీసుకోవాలి అన్నట్లయితే. ఫ్రెండ్స్, ఈ విండోకి మనకి మెష్ డోరు ఇలాంటివి కూడా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా మెష్ డోరు ఇవన్నీ చేయించుకునే కొద్దీ మీకు రేట్ అనేది ఇంకొంచెం పెరగడం జరుగుతుంది. ఓన్లీ నార్మల్ విండోకి మాత్రమే వీళ్ళు 350 రూపాయల స్క్వేర్ ఫీట్ లెక్కన ఇవ్వడం జరుగుతుంది. దీనికి దోమల మెష్ ఇలాంటివి మీరు కావాలి అనుకున్నట్లయితే వాటికి ఎక్స్ట్రా పేమెంట్ అనేది మీరు కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఈ విండోస్లో. ఇదంతా కూడా కంప్లీట్ ఖర్చు అండి, ఒక విండోకి కంప్లీట్ ఖర్చు అన్నమాట. ఇది వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసినందుకు టోటల్గా విండోకి అయ్యే ఖర్చు. అదే మీరు చెక్క విండోస్ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందండి. ముందు ఫ్రేమ్ బిగించుకోవాలి, ఇందాక చెప్పినట్లు ముందు ఫ్రేమ్ బిగించుకోవాలి, తర్వాత గ్లాసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటికి ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యూపీవీసీ విండోస్లో మళ్ళా మీకు ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాసెస్ని బట్టి కూడా మీకు రేట్ అనేది మారటం జరుగుతుందండి. గ్లాసెస్లో మనకి చాలా రకాల గ్లాసెస్ అయితే ఉంటాయి. ఈ గ్లాసుని బట్టి కూడా మనకి రేట్ అనేది మారటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. హిచ్చింగ్ గ్లాస్ ఉంటుంది, అలాగే మనకి ప్లెయిన్ ఉండే గ్లాస్ ఉంటుంది, అలాగే అటువైపు వాళ్ళు ఇటు కనిపించకుండా ఉండే రకరకాల గ్లాసెస్ అయితే ఉంటాయి. ఆ గ్లాస్ యొక్క ధరను బట్టి కూడా మనకి ఇక్కడ రేట్ అనేది మనకి మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే యూపీవీసీ విండోస్ అనేవి మనకి కిచెన్లో యూస్ చేసుకునే యూపీవీసీ విండోస్ కావచ్చు, అలాగే మనకి బాత్రూమ్స్ యూస్ చేసుకునే వెంటిలేషన్ కోసం యూస్ చేసుకునే విండోస్ కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్న సైజెస్లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయండి. వీటిలో అడ్జస్ట్మెంట్ ఫ్యాను ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా పాసిబుల్గా అయితే ఉంటాయి ఈ కిటికీస్లో. ఇవి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకున్నట్లయితే. ఇప్పుడు ఇవి ఎవరు ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు అన్న విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే తక్కువ బడ్జెట్లో పూర్తయిపోవాలి అని అనుకుంటారో వారికి మాత్రమే ఇవి బాగా యూజ్ అవుతాయండి. లేదు మేము మంచి క్వాలిటీగా మంచి క్వాంటిటీగా ఇల్లు కట్టుకోవాలి స్టాండర్డ్గా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మామూలు కిటికీలు యూస్ చేసుకోవటం బెటర్ అని చెప్పి నా చాయిస్ అనమాట. అలా అని చెప్పి వీటి లైఫ్ టైం ఏమి మనకి తక్కువ అయితే ఉండదండి. యూపీవీసీ లైఫ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో కూడా ఇవి మనకి మన్నుతాయండి. అంటే మనం మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి 30 సంవత్సరాల్లో కూడా ఈ కిటికీలు అనేవి బాగా పనిచేస్తాయి అనమాట. సో ఫైనల్లీ ఈ యూపీవీసీ విండోస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించానని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.